వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. బొగ్గు గనులు దేశానికి ఆదాయం తీసుకువచ్చే శాఖలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశ అభివృద్దిలో బొగ్గు పాత్ర కీలకమని, నల్ల బంగారం వెలికితీత, ఎగుమతి, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై ఆ శాఖ మంత్రిగా తాను పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. మోదీ నాయకత్వంలో తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రైవేట్ రంగంలో చాలా సంస్థలు బొగ్గు గనుల వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్నాయని, వాటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పత్తి, స్టీల్ కంపెనీలకు బొగ్గు అవసరం ఎక్కువగా ఉంటుందని, గనులు ఎక్కువగా రాష్టాల ఆధీనంలో ఉంటాయని అన్నారు. ఇసుకతో పాటు చాలా వరకు ఖనిజాల వెతికితీతపై గనుల శాఖ పర్యవేక్షణ ఉంటుందని ఆయన వివరించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు ఆదాయాన్ని పెంచే విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటానని అన్నారు. ప్రధానమంత్రి గారు నాకు కూడా ఈరోజు చేంజ్ చేసి కోల్ అండ్ మైన్స్ ఈ రెండు మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి బాధ్యతలు, కోల్ మినిస్ట్రీ అండ్ మైన్స్ మినిస్ట్రీ, ఈ రెండు మినిస్ట్రీలకు సంబంధించినటువంటి బాధ్యతలు నాకు అప్పగించడం జరిగింది. ఒకటి రెండు రోజుల్లో బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులతో చర్చించి 100 రోజుల్లో ఎజెండా ఏంటి, రానున్న రోజుల్లో ఏ రకంగా మరి ఈ రెండు మంత్రిత్వ శాఖల గురించి వివరాలు తెలుసుకొని మరి దానిపైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాము. ముఖ్యంగా దేశంలో పవర్ కానీ, ఎనర్జీ కానీ, వీటికి సంబంధించి కోలే ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషిస్తున్న విషయం మీకు తెలుసు. అనేక దేశ అభివృద్ధిలో బొగ్గు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి బొగ్గు గనుల కేటాయింపులు కావచ్చు, బొగ్గు తవ్వకాలు కావచ్చు, వాటి సరఫరా కావచ్చు, ఎన్వైరన్మెంట్ పరిస్థితి కావచ్చు, పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికుల సంక్షేమం కావచ్చు, ఇవన్నీ కూడా కోల్ మినిస్ట్రీలో చేయాల్సి ఉంటుంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క మార్గదర్శకంలో తప్పకుండా ఈ కోల్ మినిస్ట్రీని సమర్థవంతంగా నిర్వహించాలి, దాన్ని మరింతగా పట్టుదలతో పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవేస్తున్నాను. చాలా పెద్ద మంత్రిత్వ శాఖ, కోల్ ఫీల్డ్కి సంబంధించి కావచ్చు, కోల్ ఇండియా కావచ్చు, ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ అనేక ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి మరి అనేక సంస్థలు కూడా ఈరోజు బొగ్గు గనులు వారు ఓపెన్ యాక్షన్లో తీసుకొని బొగ్గును ఈరోజు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. వారందరితో కూడా సమన్వయం చేసుకుంటూ దేశంలో కూడా ఎక్కడ కూడా బొగ్గు కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అవి పవర్ జనరేషన్ చేసేటువంటి కంపెనీలు కావచ్చు, లేక అనేక స్టీల్ తయారు చేసేటువంటి కంపెనీలు కావచ్చు, అందరికి కూడా బొగ్గు అవసరము ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయంలో నేను పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత ఆ పని మొదలు పెడతాను. ప్రధానమంత్రి గారు ఎంతో విశ్వాసంతో మరి ఈ రెండు ప్రధానమైనటువంటి శాఖలు నాకు ఇవ్వడం జరిగింది. అలాగనే ఈరోజు మైన్స్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మైన్స్కి సంబంధించినటువంటి ఇసుక నుంచి మొదలు పెడితే అనేక రకాల మైన్స్ మైనింగ్ చేసేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. అన్నిటి కూడా ఇసుక ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే అనుమతులు ఇస్తారు, కానీ కొన్ని ఇతర ఖనిజాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి తవ్వకాలు చేయాలన్నా, వాటికి సంబంధించినటువంటి ఉత్పత్తులకు సంబంధించి మరి అనేక రకాల పాలసీ తయారు చేసేటువంటి విభాగమే ఈరోజు మైన్స్ శాఖ. దాని ద్వారా కూడా మరి ఈరోజు మరి దేశానికి చాలా ఉపయోగపడేటువంటిది. ఈ రెండు శాఖలు కూడా దేశంలో ఎనర్జీ పవర్ సెక్టార్తో పాటు దేశానికి రెవెన్యూ తీసుకొచ్చేటువంటి శాఖలు, ప్రభుత్వాలకు ఆదాయ వనరులు తీసుకొచ్చేటువంటి శాఖలు. తప్పకుండా అటు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఇటు కేంద్ర ప్రభుత్వాలకు కానీ మరి కేంద్ర ప్రభుత్వానికి కానీ ఆదాయం పెంచే విషయంలో మరి ఎక్కడ కూడా మరి గతంలో ఉన్నటువంటి మంత్రి గారు మరి ప్రహ్లాద్ జోషి గారు చాలా సమర్థవంతంగా పనిచేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు లేకముందు దేశంలో విద్యుత్ కోతలు ఉండేవి. కారణము బొగ్గు అందుబాటులో లేకపోవడం, బొగ్గు సరఫరా లేకపోవడం కారణంగా దేశంలో విద్యుత్ కోతలు ఉండేది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత
చాలా పెద్ద ఎత్తున మరి రోజు బొగ్గు ఉత్పత్తి చేయడం ద్వారా, కోల్ ప్రొడక్షన్ పెంచడం ద్వారా ఈరోజు విద్యుత్ కోత లేనటువంటి నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆవిష్కరించారు. అన్ని రాష్ట్రాలలో కూడా ఈరోజు పవర్ గ్రిడ్ కనెక్టివిటీ పెంచి ఈరోజు విద్యుత్ కోత లేని దేశంగా నిర్మాణం చేయడం జరుగుతుంది. తప్పకుండా ఆ దిశలోనే మేము రానున్న రోజుల్లో బొగ్గు కొరత లేకుండా దాన్ని మరింతగా మరి ఏ రకంగా ఉత్పత్తి పెంచాలనేటువంటి విషయంలో కూడా ఆలోచన చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజ్ రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణ అధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ బండారు కృష్ణమూర్తి, స్టీరింగ్ కమిటీ సభ్యులు అడప వెంకట్రావు పేర్కొన్నారు. కాకినాడలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల కేబుల్ రంగ కుటుంబ ముఖ్య సభ్యుల సమావేశం జయా రెసిడెన్సీలో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ బండారు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి అడప వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత చెరుకూరి రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా సంఘ నాయకులు మాట్లాడుతూ కేబుల్ రంగంలో టెక్నాలజీ పరంగా ఆపరేటర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా పలు తీర్మానాలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల నుంచి వచ్చిన కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. కేబుల్ టీవీ ఆపరేటర్ల సంక్షేమానికి, అభివృద్ధికి, ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఒక వేదిక కావాలని తపనపడి మా మిత్రులందరూ కలిసి ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాము. ప్రధానంగా వివిధ సంఘాల పేరిట మనం ప్రభుత్వాన్ని ఎన్ని విధాలు వేడుకున్నా మనకు గత 5 సంవత్సరాల్లో కూడా కష్టాలు ఎదురయ్యాయి, కానీ ఏ విధమైన లాభం జరగలేదు. వివిధ రకాల సంఘాలన్నీ కూడా ఏకీకృతమై ఒకే వేదిక మీదకి వచ్చి కేబుల్ కుటుంబంగా రూపాంతరం చెందే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ సమావేశం జరిగింది. అలాగే ముందుగా ఈనాడు సంస్థల అధినేత శ్రీ రామోజీరావు గారి మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని కేబుల్ ఇండస్ట్రీ తరపు నుంచి మా ఈ సమావేశం కూడా సంతాపం ప్రకటించడం జరిగింది. తన ఓటమికి తానే కారణమని పామరు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పామరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి అబద్దాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. అసత్య వాగ్దానాలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీకి అలవాటని, ఆ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకపోతే నిలదీస్తామని హెచ్చరించారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు వాటి మీద విశ్లేషించుకొని ఎందుకు ఈ విధంగా ఫలితాలు వచ్చినాయి, ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఏం మిస్ అయ్యాం అనేది నిన్న ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా విశ్లేషించుకుని ఇంకా రాబోయే కాలంలో కూడా పరిపాలనలో ఏమి లోపం జరిగింది, ప్రజలు ఎందుకు ఆ విధంగా తీర్పునిచ్చారు అనే విషయాన్ని నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ప్రజలతోనే మాట్లాడి తప్పకుండా దీని మీద అధ్యయనం చేసి మళ్ళా రాబోయే కాలంలో ప్రజలకు మంచి సేవ అందించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఈ సమాజంలో అంటే స్వతంత్రం వచ్చేది దగ్గర నుంచి ఇప్పటివరకు ఎవరూ చేయలేనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ముందుకెళ్లారు. అంటే ఒక అన్ని సిస్టమ్స్లో కూడా సంస్కరణ తీసుకొచ్చారు. దాదాపుగా రైతుల విషయంలో కానీ, అవ్వాతాతల విషయంలో కానీ, చదువుకునే పిల్లల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు పరిపాలనా వ్యవస్థని ముందుకు తీసుకెళ్తున్నటువంటి
క్రమంలో ప్రజలు మరి ఇటువంటి విలక్షణమైనటువంటి తీర్పు ఎందుకు ఇచ్చారో ఒకసారి మేము కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి నాయకత్వం అంటే ప్రజల మనోభావాలకు అనుగుణంగానే వెళ్ళాలి, ఆ విధంగా అవన్నీ కూడా విశ్లేషించుకుని ముందుకు వెళ్తామని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పామరు నియోజకవర్గంలో నేను 7.5 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో రాజకీయాలకు వచ్చాను. వచ్చి 2.5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసి ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ రోజు మళ్ళా నేను ఎన్నికలకు వెళ్ళి శాసనసభ్యుని అయ్యాను. నేను 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఎటువంటి విభేదాలు కానీ కులాలు మతాలకు అతీతంగా పరిపాలన చేసే విషయంలో ముందుకు తీసుకెళ్లానని చెప్పి నేను కూడా భావిస్తూ ఉన్నాను. ప్రజలు మరి నా పట్ల కూడా ఒక విలక్షణమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఎందుకు అటువంటి తీర్పు ఇచ్చారో కూడా ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి కార్యకర్త యొక్క మనోభావం తెలుసుకుని రేపటి నుంచి ప్రతి గ్రామం కూడా వెళ్ళి ఎందుకు ఈ విధంగా జరిగింది అని విశ్లేషించుకుని నేను ఈ కారణాలన్నీ మీద కూడా నేను ఎవరి మీద మోపాల్సిన అవసరం కానీ వీళ్ళ వల్ల నేను ఓడిపోయాను లేకపోతే ఈ కారణం చేత ఓడిపోయాను అని చెప్పి నేను ఎవరి మీద నెపం పెట్టదలుచుకోలేదు. నేనే దీనంతటికీ కూడా కారణం, నేనే నాయకత్వం వహిస్తూ ఉన్నాను కాబట్టి నేనే దీనికి కారణం, నేనే బాధ్యత వహిస్తాను. మంచి కూడా 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా బాధ్యత వహించాను, మళ్ళా ఇప్పుడు ప్రజలు నన్ను నా ఓటమి మీద కూడా నేనే బాధ్యత వహిస్తాను. రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు, నిన్న మా నాయకుడు చెప్పిన విధంగా పోరాటాలు కొత్త కాదు. పోరాటాలు అంటే అబద్ధాలని నిజం చేయాలని మాత్రం మేము ఎప్పుడు చేయం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అబద్ధాలని నిజం చేయాలని చెప్పి ప్రజల్లో ప్రయత్నం చేసి ఆ ప్రజల్ని తప్పుదోవ పట్టించారని చెప్పి నా ఉద్దేశంగా నేను భావిస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన వైసీపీ నాయకులు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గెలుపు ఓటములపై సమీక్ష. కాకినాడ నగర వ్యాప్తంగా భారీ స్క్రీన్లు ఏర్పాటు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని అంతా చూసేలా ఏర్పాట్లు. స్థిరంగా కదులుతున్న నైరుతి ఋతుపవనాలు 2 రోజుల్లో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ కేటాయింపు, బాధ్యతగా పనిచేస్తానంటూ స్పష్టం. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్.